ఈ నెల ఇరవై ఆరవ తేదీ అంటే ఈరోజు గోవింద ద్వాదశి దీనిని ద్వాదశిగా పిలుస్తారు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈరోజు మీరు స్నానం చేసే సమయంలో ఈ ఒక్కటి వేస్తే చాలు జన్మజన్మల పాపాలు పోతాయి అంతటి శక్తివంతమైనది ఈ ఈ ఈరోజు ఏం చేస్తే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణు భక్తులకు గోవింద ద్వాదశి చాలా ముఖ్యమైన రోజు హిందువులు సంతోషకరమైన అలాగే సంపన్నమైన జీవితం కోసం శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కోరుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క నరసింహ అవతారంలో ఈ రోజు పూజిస్తారు కాబట్టి ఈ గోవింద ద్వాదశిని నరసింహ ద్వాదశి అని కూడా పిలుస్తారు గోవింద ద్వాదశి రోజు గంగా యమున సరస్వతి అలాగే గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి భక్తులు సూర్యోదయానికి ముందుగానే లిగుస్తారు పవిత్ర నదులు మీకు అందుబాటులో లేకపోతే ఏ నదిలో అయినా లేకపోతే ఏ సరస్సులో అయినా ఏ బావి నీటితో అయినా లేకపోతే మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఈ చిన్న పని చేస్తే గంగా స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది ఈ రోజు చేసే గంగా స్నానం పాపనాశ్రమని పురాణవచనం ఈరోజు మీరు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఇలా చేస్తే గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు గంగానది పరమ పవిత్రమైనది ఎలా అంటే గంగా జలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుడు శిరస్సుపై నుండి ప్రవహిస్తుంది అందువల్లే గంగాజలం సర్వపాపాలను హరిస్తుంది ఎవరైతే గంగా జలంలో స్నానం చేస్తారో వారి మహాపాతకాలు సైతం పటాపంచులైపోతాయి హరించుకుపోతాయి కాబట్టి గంగాజలం అంత పవిత్రమైనది ఈ రోజు అంటే నరసింహ ద్వాదశి రోజు మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగాదేవిని మూడు స్మార్లు స్మరించుకుని అంటే తలుచుకుని మీద నుంచి నీళ్లు పోసుకుంటే అదే గంగా స్నానంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి మీరు స్నానం చేసే సమయంలో మొదటగా ఒక చెంబు నీటిని చేత్తో పట్టుకుని మూడు సార్లు గంగా 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 అని తెలుచుకుని నెత్తిమీద నుంచి నీళ్లు పోసుకుంటే ఆ నీరు గంగా జలంగా మారి ఈ రోజుతో మీ పాపాలన్నీ పటాపంచులైపోతాయి అంతటి శక్తి ఈ నరసింహ ద్వాదశికి ఉంది ఎంతో విశేషమైన నరసింహద్వాదశి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పే ఒక కథ వరహ పురాణంలో ఉంది ఈ పవిత్ర కథను వింటే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అనగనగా ఒక ప్రాంతంలో సుందరమైన నగరం ఉండేది దాన్ని వస్త్రువాణి చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన రాజ్యాన్ని ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు ఒకసారి కొంతమంది శత్రురాజులు రాజ్యంపై దండెత్తి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు ఆ రాజు ఓడిపోయి రాజ్యాన్ని మొత్తం కోల్పోయాడు అలా ఓడిపోయి తనను తాను రక్షించుకోవడం కోసం మహాముని ఆశ్రమానికి వెళ్లి అక్కడే నివసించసాగాడు కొంతకాలం తర్వాత మహాముని రాజును పిలిచి ఇలా అన్నాడు రాజా ఆశ్రమంలో ఇంతకాలం నుండి ఉంటున్నావు నన్ను సేవిస్తున్నావు కారణమేమిటి నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాడు దానికి రాజు జరిగిందంతా సవివరంగా చెప్పి తిరిగి నా రాజ్యం పొందడానికి ఏదైనా ఉపాయం ఉంటే సెలవియండి అని కోరాడు దానికి మహర్షి ఇలా సమాధానం చెప్పాడు నాయన మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి దాన్నే నరసింహ ద్వాదశి అని పిలుస్తారు కాబట్టి ఆ రోజు మండపారాధన చేసి దానిపై నరసింహస్వామి యొక్క బంగారు ప్రతిమను ఉంచి చక్కగా ఆరాధించి ద్వాదశి వ్రతాచరణ చెయ్యి రోజు చక్కగా వ్రతమాచరించు దానివల్ల నీ పాపాలన్నీ తొలగి నరసింహస్వామి అనుగ్రహంతో తిరిగి రాజ్యాన్ని పొందుతావు అని చెప్పాడు ఇక మహర్షి మాటల మీద విశ్వాసముంచి అదే ప్రకారంగా రాజు చేశాడు ఆ వ్రత ప్రభావం వల్ల నరసింహస్వామి సాక్షాత్కారం కలిగింది నరసింహస్వామి ఆయనకు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఆ చక్ర ప్రభావంతో తన శత్రువులందరినీ సంహరించి తిరిగి ఆ రాజు తన రాజ్యాన్ని పొందాడు ఈ కథ వరహపురాణంలో ఉంది ఈ వ్రత కథను ఎవరైతే వింటారో చదువుతారో లేక ఇతరులకు చెబుతారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ రోజు తప్పకుండా తలస్నానం చేసి నరసింహస్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో సకల శుభాలు పొంది మీరు మీ కుటుంబ సభ్యులు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం